ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమో నమః. భక్త మహాశైలారా, అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ విధిగా ప్రారంభం చేయాలనో ఒక చిన్న మాట వల్ల, నాలుగు మాటల వల్ల మనము పూర్వమున గౌతమ మహర్షి చెప్పిన విధానాన్ని ఒకసారి యాద్ చేసుకున్నాం. గౌతమ మహర్షి పూర్వమున ఏం చెప్పుకొచ్చారంటే, అరుణాచలాన్ని గురించి, ఆయన భక్తులారా మీరు ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే ముందు శివ మన ఫస్ట్ గోపురం గాలి గోపురం ఉంటుంది, ఇది అరుణాచలంలో గాలి గోపురం రాజగోపురము అంట అంటారు. ఆ రాజగోపురానికి ఆయన పోయి అక్కడ అనందలం ముట్టించి ఉంటారు, ఆరది బిల్లలు వేస్తారు, ఒక పెద్ద మంట అనందలం ఉంటుంది. ఆ గోపురానికి నమస్కరించి అక్కడున్న అగ్ని జ్యోతిర్లింగం, అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగానికి నమస్కరించుకొని అక్కడ నుంచి గాలి గోపురానికి దండం పెట్టి అక్కడ నుంచి బయలుదేరి రాజగోపురానికి కాల్చి బయలుదేరి ప్రారంభం ఏది ప్రదక్షిణ చేసేటప్పుడు. రెండోది ఏంటి, మన ఇంద్రలింగం, ఇంద్రలింగం కాల్చి చిన్నగా ప్రారంభం చేసుకుంటూ మీరు ఆ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ప్రారంభం చేయాలి. మీరు ఆ ప్రారంభం చేసి గిరి ప్రదక్షిణ చేసే ముందు ఒక నియమం దయచేసి వినండి, రుద్రాక్షమాల ఉన్నా మీరు మెడను ధరించండి, లేక తులసిమాల ఉన్నా మెడ ధరించండి. మన శివ వైష్ణానికి అభేదం ఏమి లేదు, ఏ మాలనైనా ధరించవచ్చు, దానికి ఏమి లేదు. మీరు అది ధరించి మీరు నడిచే విధానం ఎట్టుంటుందంటే, మీరు 8 నెలల గర్భావతి ఏ తీరుగా అడుగు పెట్టుకుంటే నిమ్మలంగా నడతారు ఆ తీరుగా మీరు దయచేసి నడవాలి. 8 నెలల గర్భావతి ఏ తీరుగా నడుస్తుందో నిమ్మలంగా అంత గిరి దక్షిణ మీరు చాలా తొందర పడకుండా నిమ్మలంగా నడవాలి. ఒక నిండుకుండా ఒక స్త్రీ ఎత్తుకొని నిమ్మలంగా నడిస్తే ఆ నీళ్లు తొలగవు, దెబ్బ దెబ్బ నడిస్తే నీళ్లు తొలగిపోతాయి. ఆ ప్రకారంగా మీరు నిమ్మలంగా ప్రదక్షిణ చేయాలి. నిమ్మలంగా ప్రదక్షిణ చేసుకుంటూ మీకున్నాయే అష్టలింగాలు, అష్టలింగాల ప్రదక్షిణ చేసుకుంటా అష్టలింగాలని దర్శించుకొని ఆ అష్టలింగాలకు నమస్కరించుకొని అక్కడున్న ఆశ్రమాల ఆశీర్వచనం తీసుకొని ఆ మహత్వలకు నమస్కరించుకుంటా నిమ్మలంగా నడుచుకుంటూ బయలుదేరి, మీరు బయలుదేరేటప్పుడు జపించవలసిన మంత్రం ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః అంటూ, లేదా అది రాని వాళ్ళు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఈ మాటని, ఈ మంత్రాన్ని జపించుకుంటూ మీరు నిమ్మలంగా ప్రదక్షిణ చేసుకుంటూ రావాలి. కానీ మనం ఇంటికాడ మాట్లాడుకున్నట్టు ఇంటికాడ పొలం ఇట్లా పిల్లలకి ఇట్లా ఇది అది అట్లా ఇది ఇట్లా అని చెప్పని ఇంటికాడ ఏ తీరుగా మొదలుపెట్టుకున్నామో ఆ గిరి ప్రదక్షిణ చేసే టైంలల్లా ఇంటికాడ ముచ్చట్లు అక్కడ దయచేసి ఎప్పటికీ మాట్లాడుకోకూడదు, ఎప్పటితోటి మాట్లాడకూడదు. అసలే గిరి ప్రదక్షిణ నిశ్చలంగా ఉండి ఇప్పుడు మేము చెప్పినటువంటి మంత్రాన్ని పంచాక్షరే కావచ్చు, ఓం అరుణాచలేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కానీ మన పెదవులకు దాటి అవతలికి ఈ మంత్రాన్ని ఉచ్చరించగలరు. మనసులో ధ్యానించాలి, మనసులో మన పెదవులు కూడా కదలరాదు, మీ మనసులో ఇట్నే ఇది ప్రకారంగా మీ మనసున లయం, మీ మనసులో ధ్యానించుకుంటా మీ ఆత్మ దర్శనాన్ని చేసుకుంటే గిరి ప్రదక్షిణ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసుకుంటే లాస్ట్కు ఆ అష్టలింగాలలో లాస్ట్ లింగం ఏముండదు, ఈశాన్యలింగం ఉంటుంది. ఈశాన్యలింగాన్ని దర్శించుకొని నమస్కరించుకొని తిరిగి మళ్ళా ప్రారంభం ఎక్కడ చేశాము, రాజగోపురానికి మనం ఫస్ట్ ప్రారంభం చేశాం, తిరిగి మళ్ళీ యథావిధిగా ఈశాన్యలింగాన్ని దర్శించుకొని ఆయన అష్టలింగాలు అయిపోయినాక శివాజీ రాజగోపురం కాడికి వచ్చి మళ్ళీ దండం పెట్టుకొని అక్కడికి ముగింపు లాస్ట్ అయిపోతాయండి. అక్కడ దండం పెట్టుకొని అలా లింగాధారానికి నమస్కరించుకొని మళ్ళీ అలాంటిగా తెలుపుకోవాలి. అప్పటికి గిరి ప్రదక్షిణ సమాప్తం అవుతుంది 14 కిలోమీటర్లు. మీకు కలిగి ఉంటే మధ్యన మధ్యన బీదవాళ్ళు ఉంటారు, సన్యాసులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మీకు కలిగి ఉన్నంతలో దానాలు చేయండి, చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ ఒక్కరికి ఇక్కడ 100,000 మంది చేస్తే అక్కడ ఒక్కరికి చేసిన ఫలితం అరుణాచలంలో ఇక్కడ 100,000 మంది చేసిన ఫలితం ఇస్తుంది. అటువంటి గొప్ప ఫలితాన్ని మీరు తప్పకుండా నెరవేర్చుకోండి, ఎప్పటికైనా చేయొచ్చు. పుణ్యం నాడు అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తాయి, ఏ పుణ్యమైనా అత్యుత్తమ ఫలితం. కార్తీక పౌర్ణమి ఇంకా ఉత్తమం, వైశాఖ పుణ్యం
మాఘ పుణ్యం శ్రావణ పూర్ణిమ మార్గశిర పుణ్యం ఇది ఉత్తమ ఫలితాన్ని